సుఖిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. మనకు ఎక్స్ఎన్లో బిట్ మార్ట్ ఇవ్వడం జరుగుతుంది. బిట్ మార్ట్తోనే మనము యూఎస్డిటీలో తీసుకోవడం జరుగుతుంది. యూఎస్డిటీకి మళ్ళీ మనకు ఐఎన్ఆర్ కావాలంటే ఏదో ఒక ఇండియన్ యాప్ కంపల్సరీ కావాల్సిందే. ఇక్కడ నేను మీకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఒకటి వజీరక్స్ బెటర్ ఉంటుంది, ట్యాక్స్ అది చాలా తక్కువ ఉంది. వజీరక్స్ తీసుకున్నట్లయితే మీకు నాకైతే బెటర్ అనిపిస్తుంది వజీరక్స్. ఇంకా యాప్లు ఉన్నాయి కానీ దానిలో నాకు వజీరక్స్ బెటర్ అనిపిస్తుంది. వజీరక్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనము ఏ విధంగా లాగిన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను చేయడం జరుగుతుంది. మీరు ఇది నేను నా ఉన్నటువంటి అకౌంట్ను లాగౌట్ చేస్తున్నా. లాగౌట్ చేసి మళ్ళీ మీకు వేరే చూసి చేసి చూపిస్తున్నా. ఇక్కడ లాగౌట్ చేసేసా. ఓకే, ఈ లాగౌట్ చేయడం జరిగింది. లాగౌట్ చేయడం జరిగింది. మీకు యాప్స్ ఉంది, యాప్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నేను సైట్లో చేస్తున్నా. ఇక్కడ సైన్అప్ అని ఉంది, సైన్అప్ టచ్ చేయండి. సైన్అప్ టచ్ చేశాక ఇక్కడ మీకు వచ్చేసి మీకు ఇక్కడికి వచ్చేసి మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి మీకు ఏది ఉందో మెయిల్ ఐడి కొట్టండి. ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి. మెయిల్ ఐడి ఇచ్చాక ఇక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అనేది క్రిటికల్గా పెట్టుకోండి. క్రిటికల్గా అంటే ఒకటి స్మాల్ లెటర్, బిగ్ లెటర్, తర్వాత స్మాల్ లెటర్స్, తర్వాత సింబల్స్, తర్వాత నెంబర్స్ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్నాక తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి, ఇంకా మీకు ఇక్కడ పాస్వర్డ్ కొట్టాక సైన్అప్ అనుకోటండి. ఇక్కడ కొన్ని సింబల్స్ రావడం, ట్రాఫిక్ లైట్స్ అని వచ్చింది. ట్రాఫిక్ లైట్ కూడా టచ్ చేసేయండి. ట్రాఫిక్ లైట్ కూడా తర్వాత వెరిఫై కొట్టండి. అది కరెక్ట్ కాలే. మోటార్ సైకిల్ అని వచ్చింది. మోటార్ సైకిల్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని కంప్లీట్గా మోటార్ సైకిల్కి పెట్టేసేసి వెరిఫై చేయండి. ఇది మళ్ళీ స్టెప్స్ ఇక్కడ 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 వెరిఫై అని కొట్టేసండి. అక్కడ మీకు రిఫరల్ కోడ్ అడుగుతుంది. రిఫరల్ కోడ్ నేను మీకు గ్రూప్లో వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ టర్న్ కండిషన్స్ ఓకే చేయండి. ఇక్కడ సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ టచ్ చేయండి. క్రియేట్ అకౌంట్ టచ్ చేసి ఉంటుంది. ఇక్కడ మీకు మెయిల్కు ఓటీపీ పోవడం జరిగింది. మెయిల్కు ఓటీపీ పోయినటువంటి ఓటీపీని తీసుకొచ్చి మళ్ళీ ఆ బాక్స్లో వేసి ఉంటుంది. అక్కడ కంప్లీట్ అవుతుంది. ఫోన్ లేకో ఇక్కడ ఓటీపీ రావడం జరిగింది. కొద్ది ఓటీపీ చూస్తున్నా వేరే ఫోన్లో. ఓటీపీ కోడ్ అనేది ఇక్కడ కొట్టండి. 8 9
ఇక్కడ వెరిఫై అయిపోయింది, ఓటీపీ అనేది వెరిఫై అయిపోయింది. ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ కొట్టి గెట్ ఓటీపీ కొట్టేయాలి. ఇక్కడ ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ రావడం జరిగింది. వెరిఫై అని కొట్టేయండి. ఇక్కడేమో తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు మీరు లాగిన్ చేసినప్పుడు కానీ, సెక్యూరిటీగా మీకు విత్డ్రాల్ చేసినప్పుడు కానీ దేనికి తీసుకుంటారు, గూగుల్ అథెంటికేషన్ అంటే మీకు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. లేకుండా మీరు ఇక్కడ మొబైల్ నెంబర్కి పెట్టుకోండి, ఎందుకంటే మొబైల్ నెంబర్ అనేది తొందరగా మనకు రీచ్ కొట్టడం జరుగుతుంది, ఈజీగా ఉంటుంది. మొబైల్ నెంబర్కు ఇక్కడ నెక్స్ట్ కొట్టేసండి. ఇక్కడ సెక్యూర్ పరంగా మనకు వచ్చేసి ఓటీపీ కోసం మనకు మొబైల్ నెంబర్ తీసుకోవడం జరిగింది, మనం విత్డ్రా చేసినప్పుడు కానీ. ఇక్కడ వచ్చేసి కేవైసీ, ఇక్కడ టైప్ మనం కంట్రీ అంటే ఇండియా. ఓకే, ఇక్కడ మనం పర్సనల్గా పెట్టుకోండి. ఇక్కడ డిపాజిట్ క్రిప్టో డిపాజిట్ ఐఎన్ఆర్ ట్రేడ్ మళ్ళీ P2P విత్డ్రాల్. ఓకే, ఈ మొత్తం ఆప్షన్ ఉంది. కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేస్తే ఇక్కడ డీటెయిల్ అనేది కంప్లీట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇచ్చేయండి, క్యాపిటల్ లెటర్లు ఇవ్వండి. లాస్ట్ నేమ్ ఇక్కడ పూర్తిగా పూర్తి నేమ్ ఉంటే, పూర్తి నేమ్, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, థర్డ్ నేమ్ ఉంటుంది సార్, చూసుకోండి ఒకసారి. కనీసం ఇది ఒక్కసారి ఫీడ్ అయిపోతే మళ్ళీ మిస్టేక్ కాకుండా చూసుకోండి. కేవైసీ అనేది ఇక్కడ నేమ్ కంప్లీట్ చూస్తున్నా. ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ కొద్దిగా డౌట్ ఉంది నేమ్ కాడ, అందుకే చూస్తున్నా. ఇక్కడ ముందు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది, సెకండ్ లాస్ట్ నేమ్ అనేది తీర్చండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. లాగిన్ చేసినప్పుడు, సైన్అప్ చేసినప్పుడు కానీ మొత్తం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకొని కూర్చోండి, ఎందుకంటే
ఈ విధంగా లేట్గా అవడం జరుగుతుంది. నేను అనుకోకుండా కూర్చోవడం జరిగింది. మీటింగ్కి టైం ఉంది కాబట్టి చేద్దాము అనే ఉద్దేశంతో కూర్చోవడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చి డేట్ ఫస్ట్ అనేది డేట్ అనేది ఇచ్చండి. 07 తర్వాత అనేది మంత్, ఇక్కడ ఇచ్చాక కింద అడ్రస్ ఆధార్ కార్డ్ పైన అడ్రస్ ఉంటే అడ్రస్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చేసి స్టేట్ అనేది, స్టేట్ అనేది మనం వచ్చేసి స్టేట్ అనేది తెలంగాణ. ఇక్కడ సిటీ వచ్చేసి సిటీ ఇచ్చేయండి. ఇక్కడ కోడ్ వచ్చేసి కోడ్ ఇచ్చేసింది. ఇచ్చాక ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ప్యాన్ నెంబరు, ఇక్కడ ప్యాన్ 2 టైం ఇచ్చేసి ఇక్కడ ప్యాన్ నెంబర్ ప్యాన్ కార్డ్ సబ్మిట్ చేసేయండి. చేశాక ఇక్కడ ఆధార్ నెంబరు ఆధార్ కార్డ్ 1-2 సైడ్ పెట్టేసి సబ్మిట్ చేసేయండి. మళ్ళీ ఇది చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ ఇచ్చేసి కంప్లీట్ చేసేయండి. ఇది ఇచ్చేసి కంప్లీట్ చేసేయండి. ఇక్కడ వజీరక్స్ అనేది వెరిఫై కోసం అయిపోతుంది. మళ్ళీ మనము ఇది వెరిఫై అయిన తర్వాత దీనిలో అమౌంట్ ఏ విధంగా డిపాజిట్ చేయాలి, మనము అకౌంట్లో ఏ విధంగా మనము అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలనే ఉద్దేశం చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.